ఉత్తాన ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఐదవ మంగళవారము క్రీస్తు సంఘమును ఒకే చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియజేసిరి మొదటి పట్టణము అపోస్సుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ఆ దినములలో అంతియోకియా నుండి ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జనసమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించియుండునని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి కానీ శిష్యులు అతని చుట్టూనూ చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను మరునాడు అతడు బర్నభాతో దెర్బేకు ప్రయాణమైపోయెను పౌలు బర్నబా దెర్బేలో స్వార్తను బోధించి అనేకులను శిష్యులుగా చేసుకొనిరి వారు తిరిగి లిస్తాకు ఇకోనియాకు అంతియోకియాకు పోయిరి అక్కడ వారి మనస్సులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలయునని వారిని ప్రోత్సహించిరి మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలు అనుభవింపవలేను అని వారు బోధించిరి ప్రతి క్రీస్తు సంగమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభునకు ప్రార్థనలతో ఉపవాసములతో వారిని అప్పగించిరి పిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపీలియాకు వచ్చిరి పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒక చోట ప్రోగు చేసి దేవుడి వారితో ఉండి చేసినదంతా అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినది వారికి తెలియచేసిరి అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ ప్రజలు నీ రాజ్య వైభవమును సన్ను సన్నుతింతురు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదునాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనము వరకు శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను లోకము వలె నేను ఇచ్చుటలేదు మీరు కలవరపడవలదు బాధపడవలదు నేను వెళ్ళి మరలా మీ ఎద్దుకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు వినియున్నారు గదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నందులకు మీరు సంతోషించెదరు ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో చెప్పుచున్నాను మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడును ఏలైనా ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు కాని నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనగలుగుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఇట్లు చేయుచున్నాను లెండు ఇట నుండి వెల్లుదము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక